హే హాయ్ హలో, వెల్కమ్ టు ఫిలిం టు ఫిలిం. ఫస్ట్ జయశ్రీ అండి అందరికి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హనుమాన్ మూవీ రివ్యూ చెప్తున్నా. అసలు హీరో తేజస్ అది యాక్టింగ్ వీరిగా తీసాడు భయ్య. తన ఎక్స్ప్రెషన్స్, తన మూమెంట్, అబ్బాబ్బాబ్ మామూలుగా లేదంటే నమ్మండి. నెక్స్ట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా భయ్య. మా బలం, మా శక్తి, అనుక్షణం మాతో నుండి, మాకు ఎలాంటి ప్రాబ్లంలు అయినా నీ వెంట నేనున్నా అని మాతో ముందడుగు వేపిస్తున్నా. మా ప్రాణానికి ప్రాణమైన మా ఆంజనేయుడు మూవీ తీసినందుకు నీకు నా హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నా భయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయశ్రీ అండి అందరికీ. ఇంకా నెక్స్ట్ మూవీలోకి వచ్చేసి, మూవీలో ప్రతి సీను కుమ్మేశాడు భయ్య. విలన్ వినయ్ వర్మ కూడా చింపేశాడు. ఆయన క్యారెక్టర్ వచ్చేసి సూపర్ పవర్స్ కావాలని, ఆ సూపర్ పవర్స్ కోసం దేనికైనా తెగిస్తాడు. దేనికైనా అంటే తన గోల్స్ని డిస్లైక్ చేస్తున్నారని తన పేరెంట్స్నే చంపేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి కిషోర్, విన్నల్ కిషోర్. ఆయన కూడా తన గురించి మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. దాని యాక్టింగే వేరే లెవెల్ ఉంటుంది. దాని గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది నాకు తెలుసు, మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి మూవీలో భయ్య. మూవీలో వచ్చేసి భయ్య, నా కళ్ళు పక్కకు తిప్పబుద్ధి కాలేదు. నా గుండె జై శ్రీరామ్, జై హనుమాన్ అని రెండే కొట్టుకున్నది. ఇప్పుడు కూడా చెప్తున్నాగా జై శ్రీరామ్, జై హనుమాన్. ఆయన చిన్నప్పుడే చెట్ల నుండి మెరిసిన సూర్య భగవాన్ని మెరుపు పండనుకొని ఆకాశానికి ఎక్కి సూర్య భగవాన్ని మింగబోతుంటే ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడి పైకి వేస్తే ఆ వజ్రాయుధం హనుమంతుడికి తగిలి తన నుంచి వచ్చిన ఒక రక్తపు బొట్టు, ఆ రక్తపు బొట్టు నుంచి వస్తున్న శక్తి మన హీరోది. అప్పుడు నాకు ఒకటి అనిపించింది భయ్య, ఇది మంచిగానండి. అసలు మన ప్రతి ఒక్కరిలో హనుమాన్ శక్తి ఉంటుంది. అసలు ఆయన మన వెంటుండి నడిపిస్తున్న ప్రయాణం బ్రో ఇది. మంచి కోసం పోరాడే ప్రతి ఒక్కరు ఆంజనేయుడే. జై శ్రీరామ్, జై హనుమాన్. తండ్రి ఆంజనేయుడు ఆనాడు తన మన ప్రభు శ్రీరాముడికి ఇచ్చిన మాట కోసం, మన కోసం మన వెంటుండి నడిపిస్తున్న మన ఆంజనేయుడికి రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి. ఆంజనేయుడు విభీషణుడికి ఇచ్చిన ఆజ్ఞపై విభీషణుడు నడిపించిన ఈ కథని మళ్ళీ విభీషణుడితోనే రీఓపెన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. నెక్స్ట్ మూవీలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ సూపర్, ప్రతి ఒక్కరు యాక్టింగ్ సూపర్. అండ్ మై రాజా గెటప్ సీన్ అన్న నవ్వించి 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 చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మూవీలో క్లైమాక్స్. మూవీలో క్లైమాక్స్ భయ్య నాకు మాత్రం అబ్బబ్బబ్బా, అసలు లేచి ఆ సీన్లోకి వెళ్ళిపోవాలనిపించింది. అంత బాగుందంటే అంత బాగుంది. ఆ 2 గంటల 38 నిమిషాలు అందరిని మాయ చేసినట్టు తండ్రి ఆంజనేయుడికి జయ కొడుతూ అందరినీ మయమర్పించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నీకు నేను పెడుతున్న దండాలు భయ్య. మా ప్రభు అయోధ్య శ్రీరామ్ రాజమందిరి 22న ఓపెన్ అయ్యే సందర్భంగా ఈనాడు తండ్రి ఆంజనేయుడి హనుమాన్ మూవీ వేసినందుకు మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ ప్రశాంత్ వర్మ గారు. అండ్ ప్రశాంత్ వర్మ గారు, నా గుండె అడుగుతున్న ప్రశ్న, మా పవన పుత్రుడు ఆంజనేయుడు పార్ట్1 సినిమా ఫెంటాస్టిక్ గా తీశారు, అండ్ పార్ట్2 కూడా ఇంతే మంచిగా తీయాలని కోరుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హనుమాన్ పార్ట్ 2. జై శ్రీరామ్, జై హనుమాన్.